ఆగస్ట్ 15, 2021 సంవత్సరం ఈ స్వతంత్ర దినోత్సవం రోజు మన ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీకి కూడా ఒక ప్రత్యేక రోజుగా మారుతుందండి ఎందుకంటే ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అలానే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే రోజున అయితే విడుదల కానున్నాయి అంటే రేపు రోజున మనకి ఆగస్ట్ 15వ తారీఖున అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల కానున్నాయి పర్ఫార్మెన్స్ పరంగా రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు పోటా పోటీగా ఉండబోతున్నాయి అలానే రెండు కూడా స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈరోజు మన వీడియోలో ఓలా కానీ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ కొనే ముందు ప్రేక్షకులు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులందరికీ ఈవీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి నేను మీ కృష్ణ చైతన్య మండేలా మొదటిగా మనం సబ్సిడీ పరంగా చూసుకుందాం అండి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ కెపాసిటీ 4.8 కిలోవాట్ అవర్లు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి కిలోవాట్ అవర్లకి 15,000 రూపాయలు చొప్పున సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఈ 4.8ని 15,000 రూపాయలతో మనం మల్టిప్లై చేస్తే 72,000 రూపాయలు అయితే వస్తుంది సో ఈ 72,000 రూపాయలే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సబ్సిడీ ఇక రెండోది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంచుమించుగా కన్ఫామ్ అయిన బ్యాటరీ కెపాసిటీ వచ్చి 4 కిలోవాట్ అవర్లు అంటే 4ని 15,000 రూపాయలతో మల్టిప్లై చేస్తే 60,000 రూపాయలు అయితే వస్తుంది ఈ 60,000 రూపాయలే ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సబ్సిడీ ఇక రెండో విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కడ తయారు చేశారు ఇప్పుడు మనం సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా భారతదేశంలోనే డిజైన్ మరియు డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మనలో చాలామంది తెలిసిన విషయమే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ని నెదర్లాండ్కు చెందిన ఇటర్గో యాప్ స్కూటర్ నుండి వీళ్ళు దిగుమతి చేసుకోవడం జరిగింది అలానే స్పెసిఫికేషన్స్ అంటే టెక్నికల్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇందులో ఉన్న మోటార్ కంట్రోలర్ బ్యాటరీని మాత్రం ఇండియాలోనే డెవలప్ చేయడం జరిగింది ఇక మూడో విషయం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉండే రేంజ్ ఇప్పటికే సింపుల్ వన్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆ కంపెనీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఒక్కసారి ఛార్జ్ పెడితే 240 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అని చెప్పింది ఇది ఎక్కువ మోడ్లో అయితే సాధ్యమవుతుందని ఆ కంపెనీ అయితే పేర్కొంది ఇక మన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే దీని సర్టిఫైడ్ రేంజ్ ఇంచుమించుగా 165 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు ఇది దీని సర్టిఫైడ్ రేంజ్ ఒకరోజు వెయిట్ చేయండి మన 165 కిలోమీటర్ల రేంజ్ అనేది ఎంత రీసెర్చ్ చేసి చెప్పామో మేము చెప్పింది ఎంత క్లోజ్ వరకు వచ్చిందని రేపైతే మీకు తెలిసిపోతుంది ఇది రేంజ్ పరంగా అయితే 165 కిలోమీటర్ల వరకు ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉండే అవకాశం ఉంది ఇక నాలుగో విషయం పాపులారిటీ ఈ రెండు కంపెనీల్లో సింపుల్ ఎనర్జీ ఈ కంపెనీ 2 సంవత్సరాల స్టార్టప్ కంపెనీ ఇది అయితే స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇండస్ట్రీలోనే పెద్ద పెద్ద కంపెనీలు ఇవ్వలేన స్పెసిఫికేషన్స్ అయితే ఈ స్టార్టప్ కంపెనీ అయితే ఆఫర్ చేస్తుంది ఇక మరోవైపు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఓలా కంపెనీ 10 సంవత్సరాల నుండి భారతదేశంలో ఉంది కాబట్టి దీనికి బ్రాండ్ వాల్యూ ఉంది బ్రాండ్ వాల్యూ ఈ కంపెనీ యొక్క అడ్వాంటేజ్ ఈ కారణం వల్లే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 24 గంటల్లోనే 1,00,000కు పైగా ప్రీ బుకింగ్ సాధ్యమైందంటే ఈ బ్రాండ్ వాల్యూ వల్లే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్కి సాధ్యమైంది ఇక ఐదో విషయం ప్రైజింగ్ ఇప్పటికే సింపుల్ ఎనర్జీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన సింపుల్ వన్ యొక్క ప్రైజింగ్ను 110,000 రూపాయల నుండి 120,000 రూపాయల మధ్యలో ఉంటుందని అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఇక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజింగ్ కూడా ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయండి మేము అనుకోవడం ఏంటంటే వీటి ధరలు 100,000 రూపాయల నుండి 120,000 రూపాయల మధ్యలో ఉంటుందని మేము భావిస్తున్నాం ఇక చివరిగా ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క ప్రీ బుకింగ్ విషయానికి వస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ముందుగా అయితే వాళ్ళ లాంచ్ ఈవెంట్ని అయితే స్టార్ట్ చేస్తుంది రేపు ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 2 గంటలకి ఓలా తమ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ లాంచ్ ఈవెంట్ని లైవ్ ఇస్తారనమాట అంటే మనకి ఇంచుమించుగా 2.5-3 గంటల్లోపే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి వివరాలు అయితే మనకి తెలిసిపోతాయి ప్రీ బుకింగ్స్ ఇప్పటికే మీకు తెలిసిందే కదా వాళ్ళ ప్రీ బుకింగ్స్ 499 రూపాయలు పే చేస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు ఇక సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే ఇదే ఆగస్ట్ 15వ తారీఖు రోజున 4 గంటలకైతే లాంచ్ ఈవెంట్ మొదలవుతుంది 5 గంటలకైతే ప్రీ బుకింగ్స్ వాళ్ళ వెబ్సైట్లో స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు ప్రీ బుకింగ్ చేయడానికి 1947 రూపాయలు పే చేయాలని చెప్పారు అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం ఏదైతే ఉందో 1947 అదే సంవత్సరాన్ని వీళ్ళు ప్రీ బుకింగ్ అమౌంట్గా అయితే నిర్ణయించారనమాట 1,947 రూపాయలు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రీ బుకింగ్ చేసుకోవడానికి అంటే మన ఆగస్ట్ 15వ తారీఖు 5 గంటల వరకు వెయిట్ చేసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ ప్రైజు వారంటీ అన్నీ తెలుస్తాయి కాబట్టి అప్పుడు మీరు సరైన నిర్ణయం అయితే తీసుకోండి మీకు నచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే బుక్ చేసుకోవచ్చు ఇక చివరిగా మాకు దొరికిన అన్ని డీటెయిల్స్ని చూసుకుని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్ పరంగా అయితే పైచే అయితే సాధించిందని చెప్పుకోవచ్చు అయితే బ్రాండింగ్ మరియు ప్రమోషన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటరే
ఈవీ మాంత్రికుడు అని చెప్పుకోవచ్చు. సో ఇది పూర్తిగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునే ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు. సో ఇటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఈవీ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.